తెలంగాణలో మరింత హీట్ ఎక్కింది ఎన్నికల వేడి. అయితే కూకట్పల్లి కూటమి అభ్యర్థి సుహాసినికి మద్దతుగా రాయలసీమ జిల్లాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు సైతం ఇంటింట ప్రచారంలో కొనసాగిస్తున్నారు. తనదైన శైలిలో ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సూర్యనారాయణ చెప్పండి, ఎన్నికల ప్రచారం అంటే ఎప్పటి నుంచి ఇక్కడ కొనసాగిస్తుంది? గత 3 రోజులుగా ఎన్నికల ప్రచారం ఇక్కడ కొనసాగిస్తున్నాం. ఇక్కడ కూకట్పల్లిలో సుహాసిని గారు, నందమూరి సుహాసిని గారు ఈరోజు నిలబడ్డారు. కూటమిలో భాగంగా సుహాసిని గారు తప్పకుండా మంచి మెజారిటీతో గెలుస్తారు. ఎందుకంటే ఏ ఇంటికి పోయినా కూడా మహిళలు కానీ మిగతా ప్రజలంతా కూడా స్వాగతం పలుకుతున్నారు. అంటే తప్పకుండా తెలంగాణలో కూటమి 75 నుంచి 85 సీట్లు తప్పకుండా వచ్చే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ కేవలం 25 నుంచి 30 సీట్లకే పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. ఆయన చెప్పినట్టు తప్పకుండా ఆయన ఫామ్ హౌస్కే పరిమితమయ్యే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకంటే ఎక్కడ రోడ్లు వేసిన పాపాన పోలేదు. కనీసం పిటికడ మట్టి కూడా ఎక్కడ ఏ గ్రామంలో కానీ ఏ వీధిలో కానీ ఏ వార్డులో కానీ వేసిన పరిస్థితి లేదు. అదేవిధంగా కరెంటు 24 అవర్స్ అంటున్నాడు, పరిశ్రమలకు ఇవ్వట్లేదు కానీ రైతులకు ఇస్తా అంటున్నారు. రైతులకు ఇచ్చినా కూడా నీళ్లు లేని పరిస్థితి. కానీ జలయజ్ఞం పేరుతో దాదాపు 150,000 కోట్లు అది చేసే ఇది చేసే అని చెప్పాడు. ఎక్కడ ఒక ఎకరాకు నీళ్ళు ఇచ్చిన పాపాన ఆయన లేదు. అదేవిధంగా ఇంటింటికి నల్లా ఇస్తేనే నేను ఓటుకు వస్తా అని చెప్పి చెప్పాడు. కానీ ఈరోజు వరకు ఎక్కడ ఒక ఇంటికి కూడా నల్లా ఇచ్చిన పరిస్థితి ఆయన లేదు. కేవలం ఆయన కుటుంబ సభ్యులు, ఆయన, ఆయన కూతురు కవిత ఎంపీ గారు, అదేవిధంగా ఆయన అల్లుడు హరీష్ రావు గారు, ఆయన కొడుకు కేటీఆర్ గారు, వీళ్ళంతా కుటుంబ సభ్యులు మాత్రం ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకొని ఈరోజు వాళ్ళు అభివృద్ధి చెందారు తప్ప ఇక్కడ ఎవరు కూడా ప్రజలు అభివృద్ధి చెందే పరిస్థితి లేదు. ఎంతమంది విమర్శిస్తున్నారు అంటే రాయలసీమ జిల్లాల నుంచి ఎవరైతే ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ ఓటర్లను ప్రభావితం చేసే దిశగా ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి, దాని మీద మీరేమంటారు? రాయలసీమ జిల్లాల నుంచి ఇక్కడ చాలామంది ఓటర్లు రాయలసీమ జిల్లాల నుంచి ఉన్నారు. ఇక్కడ ఈ కూకట్పల్లి నియోజకవర్గంలో దాదాపు 100,000 మంది ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉన్నారు. అందులో 20,000 మంది రాయలసీమ జిల్లాల నుంచి ఉన్నారు. అంటే వాళ్ళు ఓటర్లు కదా. ఇక్కడ వాళ్ళకు బంధుత్వాలు ఉన్నాయి, ఫ్రెండ్షిప్ ఉంది, ఇంకా రకరకాలుగా సంబంధాలు ఉన్నాయి మాకు వారికి. కాబట్టి వారంతా కూడా పిలిస్తే, ఇక్కడ ఓటర్లు పిలిస్తే మేము ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నాం తప్ప ఎవరిని ప్రభావితం చేయలేదు. ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా ఓటర్ స్వాగతం పలుకుతూ కేసీఆర్ పూర్తిగా రాష్ట్రాన్ని దోపిడీ చేశారు. తప్పకుండా మహాకూటమికి ఈసారి ఓటు వేస్తామని 90% మంది ప్రజలు నియోజకవర్గం చెప్తున్నారు. కాబట్టి రాబో రోజుల్లో ఈ యొక్క తెలంగాణలో కేసీఆర్ గారు తమ ఫామ్ హౌస్కి ఏ విధంగా ఉదయం పూర్తి రాత్రి పోరుకుంటారో, ఇప్పుడు 24 గంటలు ఫామ్ హౌస్కి పరిమితం అవుతారు. ఎందుకంటే ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండారు. ఆయన స్వయంగా ఎంత గర్వంగా చెప్తున్నాడంటే ఎలక్షన్లు మేము తెచ్చుకున్నామంటున్నాడు. అంటే నరేంద్ర మోడీ గారితో ములాఖాత్ అయ్యి రాత్రి ఒప్పందం కుదుర్చుకొని ఇక్కడ ఉదయం మాత్రమే నరేంద్ర మోడీ గారికి ఒక మాట మాట్లాడతాడు, నరేంద్ర మోడీ గారు ఈయన మీద ఒక మాట మాట్లాడతారు. అంటే ఇది రాష్ట్ర ప్రజలు గమనించే ఒక నాటకం. కాబట్టి తెలంగాణలో ఉండే మైనార్టీ సోదరులు మరీ ముఖ్యంగా గమనించారు, నరేంద్ర మోడీతో ఈరోజు టీఆర్ఎస్ కుమ్మక్కయింది, మనం టీఆర్ఎస్కి కారుకి ఓటేస్తే బీజేపీ కమలానికి ఓటేసినట్టే అని చెప్పి భావించారు. కాబట్టి ఈరోజు మైనార్టీ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు. రేపు జరిగే ఎన్నికల్లో మాత్రం మైనార్టీ సోదరులందరూ కూడా టీఆర్ఎస్కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. కాబట్టి అందరూ కూడా మహాకూటమి ఏదైతే పోటీ చేస్తున్న టీడీపీకి కానీ కాంగ్రెస్ కానీ సిపిఐ కానీ కోదండరాం పార్టీకి కానీ తెలంగాణలో పూర్తిగా మెజార్టీ ఇచ్చి ఈరోజు రాబోయే రోజుల్లో మన యొక్క మహాకూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. అంటే ఇది పరిస్థితి అంటే కూకట్పల్లిలో మహాకూటమి అభ్యర్థి సుహాసిని అంటే ఘన విజయం సాధించిన ఖాయమన్న ధీమాని ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాఘవేందర్తో నాగరాజ్ తలారి, ఎట్నోస్ హైదరాబాద్.